మలబూరులో జగన్ మూడేళ్ల పాలన సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల కన్వీనర్ హరిగోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిట్టమూరి అజయ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ రామిరెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, ఏలూరు భాస్కర్ రెడ్డి, అన్నమాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు పూర్తయినందున ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఈ చేసినటువంటి వాగ్దానాలలో వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వాటిల్లో 100కి 100% ఈరోజు పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. మరియు సరేపల్లి శాసనసభ్యులు మన వ్యవసాయ శాఖ మంత్రులైనటువంటి శ్రీ కాకాన గోవర్ధన్ రెడ్డి గారు అభివృద్ధి నినాదంగా ప్రతిరోజు రోజుకి 20 గంటల సేపు శ్రమిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఏ గ్రామంలో కూడా ఒక్క మూరడు సిమెంట్ రోడ్డు లేని మట్టి రోడ్డు కనపడేటువంటి పరిస్థితి, అదేవిధంగా డ్రైన్లు కట్టడం కానీ 90% అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో పూర్తి చేశారు. అదేవిధంగా త్రాగునీటి సమస్య మీద ముఖ్యంగా త్రాగునీటి సమస్య మీద శ్రద్ధ పెట్టి ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేదు. ఇరిగేషన్ శాఖలో ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తయిన పరిస్థితుల్లో మేమందరం కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరం కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి మేమందరం సంబరాలు చేసుకునే కార్యక్రమానికి ఈరోజు అందరం కలిసి ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో రకరకాల కమిటీలు పెట్టి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలనే ఆలోచన చేసి పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలు దాదాపుగా 100% కంప్లీట్ అయిన సందర్భంగా అదే రకంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా అడ్డుకోకుండా అర్హులైన ప్రతి పేదవాడికి అందాలనే ఆలోచనతో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయం ద్వారా ఎవరైతే అర్హులుగా ఉండి వెనకబడి వాళ్ళందరూ కూడా మళ్ళా అర్హులుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించి అందరికి కూడా ఈ లబ్ధి పథకాలన్నీ కూడా చేకూరేటట్లు అందరికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఆయనకు తెలియజేసుకుంటూ